దోబుచులాటలతోనే నైరుతి కాలం ముగిసిపోయింది. మొత్తంగా చూస్తే లోటు వర్షపాతంతోనే ఋతుపవనం వెనుదిరిగింది. తెలంగాణ మొత్తం మీద 14% వర్షపాతం తగ్గింది. 9 జిల్లాల్లో కూడా 45% వర్షపాత లోటుతో నిజామాబాద్ జిల్లా అల్లాడుతోంది. వలసబాట పట్టిన పల్లెలు, గడ్డి లేక సంతలకు తరలుతున్న పశువులే ప్రతి జిల్లాలోనూ దర్శనమిస్తున్నాయి. వానాకాలం ముగిసిపోయింది, కానీ వర్షాకాలపు పంట మాత్రం అందిరాలేదు. నైరుతి వెనుతిరిగింది, కానీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. విత్తనం వేసినా పంట పండలేదు. చేతిలో చిల్లి గవ్వలేదు. చేద్దామంటే పనిలేదు. వలసబాట పట్టడం తప్ప వేరే దారిలేదు. ధైర్యం కోల్పోతే చావు తప్ప మార్గంలేదు. బడారైతు బక్కరైతన్న తేడాలేదు. రైతన్నవాడు నిలబడే కాలంగా లేదు. తెలంగాణలోని 9 జిల్లాల్లో వరంగల్, ఖమ్మం మినహా ఏ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం నమోదు కాలేదు. నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాత లోటు రైతుల కష్టాన్ని కాలరాసింది. మహబూబ్నగర్ జిల్లాలో ఏ రైతును కదిలించినా కన్నీటిగాదే. దాదాపుగా నెల 15 రోజుల పాటు ఒక్క చుక్క వర్షం కూడా ఈ జిల్లాలో రాలేదు. సాధారణంగా ఈ జిల్లాలో 7.5 లక్షల హెక్టార్ల ఖరీఫ్లో పంటలు, వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. కానీ ఈ సంవత్సరం కేవలం 5.5 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. అది కూడా 1, 2, 3 సార్లు సాగు చేసుకున్నప్పటికీ విత్తనాలు మొలవక పత్తి పోయింది. విత్తన పత్తి రైతులు పూర్తి స్థాయిలో గద్వాల ప్రాంతంలో 50,000 ఎకరాల్లో ఈరోజు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఖరీఫ్ సీజన్ పూర్తిగా 40% కూడా వర్షాలు లేకుండా పూర్తిగా ఈ పంటలన్నీ ఎండిపోయినాయి. వచ్చే రబీ సీజన్ కూడా ఈ వర్షాలు ఏమాత్రం కూడా సహకరించామని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఏ పంటలు వేయాలి, ఎట్టే ఉండాలని చెప్పి కూడా మాకు సరైన సమాచారం ఇస్తలేదు. ఈ వానాకాలంలోనే వర్షాలు లేవు, పల్లీ లేని పరిస్థితి లేదు. బోర్లు అన్నీ ఆపుతున్నాయి, మొత్తం ఆపుతున్నాయి. నీళ్ళే లేవు. బోర్లు మొత్తం 10 నిమిషాలు ఆపుతుంది, 2 నిమిషాలు కొడుతుంది. 10 నిమిషాలు ఆపుతుంది, 2 నిమిషాలు కొడుతుంది. ఇక దానికి మేము ఇప్పుడు వడ్లు ఏమి వేసుకుందాము, బుడ్డలు ఏమి వేసుకుందాము, ఏమి వేస్తే ఏం బతకలేదు. దూళ్ళకే గడ్డి లేదు. దూళ్ళే ఎక్కడో అన్నీ అమ్ముకుంటున్నాం, అన్నీ కొట్టాము, అంగడ పోయి అమ్ముకొని ఇంకెక్కడ పోయినా పోయి బతకాలి అంతే. కానీ మా బతుకుదేరం అయితే లేదు. మాకు ఈ సంవత్సరం మనం మొత్తం మీద వర్షాలు లేవు సార్. లేక పసులకు మేత లేదు, బోల్డర్ నీళ్ళు లేవు, తానికి కూడా నీళ్ళు లేవు సార్. ట్రబుల్లా వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు వర్షాలు కొద్ది కొద్దిగా కొట్టినాయి కాబట్టి ఆడికాడికే పంటలు ఉన్నాయి. మొక్కలు కానీ పత్తి కానీ టోటల్గా పోయినాయి. పశువులకు పశు మేత లేదు. ఇప్పటికే 5 లీటర్ల పాలు ఇచ్చే బర్రె 1 లీటర్ కూడా ఇస్తలేదు. రబ్బీ సీజన్లో కూడా ఏం పంటలు వేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. జూన్లో వానలు మురిపించకుండా ఉన్నా ఎల్లెన్నో హెచ్చరికల నేపథ్యంలో రైతులు అప్రమత్తమయ్యేవారు. కానీ జూన్లో 73% అధిక వర్షపాతం నమోదైంది. అది చూసి మురిసిన రైతులు సాగుపై ఆశలు పెంచుకున్నారు. తీరా విత్తనం నేలలో వేసేసరికి వానలు ముఖం చాటేశాయి. జూలైలో కురవాల్సిన వర్షం కురవకపోగా 66% వర్షపాత లోటుతో రైతుల పెట్టుబడులు సగానికి సగం నేలలో కలిసిపోయాయి. ఆగస్టు మాసంలోనూ పరిస్థితి ఆశాజనకంగా మారకపోవడంతో దిగుబడులపై ఆశలు వదులుకున్నారు. సెప్టెంబర్ మాసంలోకి వచ్చేసరికి వానలు అంతమింతో చేతికొచ్చే దిగుబడిని పొట్టనపెట్టుకున్నాయి. వెరసి సీజన్ రైతుకు కష్టాలను, నష్టాలనే మిగిల్చింది. ఈసారి వర్షాలు పసులు పడ్డాయి, మంచిగానే మధ్యలో ఎండిపోయినాయి. ఇప్పుడు మళ్ళా పడతానే అట్లా కూడా రైతుకు నష్టమే. అదేవిధంగా అది తీసుకొని వచ్చి మార్కెట్కి వచ్చినా మార్కెట్లో కూడా వ్యవస్థ బాగాలేదు రైతుకు. దళారులు అదే సేమ్ పత్తిని వాళ్ళకి 3,000 వాళ్ళకి 3,500, వాళ్ళకి 2,500 ఆ రకంగా వేసి రైతు ఇట్లా కూడా దెబ్బతిని పోతుండు. ప్రతిసారి 3 ఎకరాల దాకా సాగు చేసేది, ఈసారి వేసినాం కానీ ఎండిపోతుంది. సరైన వర్షం లేదు, మళ్ళీ బావులలో నీళ్ళు వెళ్ళడం లేదు. ఇతరాలు వేసినప్పుడు బాగానే ఉన్నాయి, ఇక మధ్యలో రాలేదు, చెరువు నిండలేదు. చాలా ఘోరంగా ఉన్నావు. నేను 2 ఎకరాలు పెడితే 3 బస్తాలు పల్లికాయ. 3 బస్తాలు అంటే వాళ్ళకే కూలదారిపోయింది, విత్తనమే నేను చేతికుండా పెట్టుకున్నా. ఇక పత్తి అయితే మరీ దారుణం, మొత్తం రోగాలు వచ్చినాయి. రైతులు ఆదుకునేవారు ఎవరు లేరు. అరడు వరకే సబ్సిడీ ఇస్తాం, అట్లాగా దేనికి అరువులు అయితే కాగితులు అమ్మాం. ఇక మేము వేసిందంటే వరి ఉన్న పత్తి పల్లి, ఇక వేరే పంటలు అయ్యాం. మొక్కజొన్న అంటే కొంచెం వేసినా కానీ బాగా దిగుబడి ఏం లేదు, వర్షాలు లేక. విత్తన ఖర్చు రాదు సార్, వచ్చే సార్ పరిస్థితే లేదు. క్వింటల్ మేము కొనుక్కుపోయిన ఇదే పల్లికాయ 6,000, ఇదే మార్కెట్లో తీసుకుపోయినాం ఎండాకాలం, అప్పుడు 6,000, ఇప్పుడు వచ్చేసరికి 4,000. వ్యవసాయానికి ఆశాకిరణమైన నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర నిరాశను మిగిల్చాయి. రోజుల తరబడి పలకరించని వానలు పైర్ల జీవాన్ని హరించాయి. వరి సాగు గణనీయంగా తగ్గిపోయింది. 6 తడి పంటలైన అన్నదాతకు అందిరాలేదు. మొక్కజొన్న పంట ఎండిపోయిందే గాని గింజ చేతికందలేదు.
459 మండలాలకు గాను 217 మండలాలు వర్షాభావంతో అల్లాడుతున్నాయి. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైన జిల్లాల్లో కూడా 2-3 మండలాల్లో వర్షాభావం నెలకొంది. ఖమ్మం జిల్లాలోని 3 మండలాల్లో, వరంగల్లో 2 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. వర్షాభావం కొత్త కాకపోయినా ఇంతటి కష్టకాలం ఎన్నడూ లేదని రైతులు వాపోతున్నారు.